హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీజ సాధనేని వెల్కమ్ టు శ్రీజయ ఆర్ట్స్ ఛానల్ ఒక మంచి మాట ప్రతిరోజు మీ అందరికీ ఉపయోగపడేలా ఏదో ఒక మంచి మాట చెప్తూ ఉన్నాను సోషల్ అవేర్నెస్ కోసం ఎప్పటికప్పుడు మంచి మంచి నోటిఫికేషన్స్ లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు చెప్తూ ఉన్నాను సో మీరందరూ అవి చూస్తున్నారని వాటి గురించి ఆలోచిస్తున్నారని ఇంకా వీలైతే పాటిస్తున్నారని కూడా నమ్ముతూ ఈరోజు కూడా ఒక మంచి మాట చెప్పబోతున్నాను మీకు ఏదైనా చిన్న డబ్బులతోంటే చిన్న పెట్టుబడితో పెద్ద వ్యాపారం చేయాలని ఉందా అయితే కేవలం ముప్పై వేలు చాలు మీరు ముప్పై వేలు పెట్టుబడి పెట్టారంటే చాలు నెలకి పదివేలు చొప్పున మీకు కమిషన్ ఇచ్చేస్తాం అంటే మీరు బిజినెస్లో పెట్టుబడి పెట్టకుండా ఉంటారా ఖచ్చితంగా పెడతారు అంతేనా మీకు తెలిసిన ఎంతోమందితో ఆ బిజినెస్లో పెట్టుబడి పెట్టిస్తూనే ఉంటారు ఇలాంటిది నల్గొండలో టప్పర్వేర్ గురించి చెప్పావు కదా శ్రీజ మళ్ళీ చెప్తున్నావేంటి అంటున్నారా ఇది సరికొత్త మోసం మరి ఎందుకంటే అందులో ఒక్క లేడీ చేసింది కదా ఇందులో చాలామంది ఉన్నారు చాలా రకాలుగా ఉన్నారు పాప ఆవిడ నాలుగు కోట్లే కొట్టేసింది మరి ఇందులో రెండు వందల యాభై కోట్లు ఉన్నటువంటి గొప్ప బిజినెస్ స్కామ్ మరి ఆ స్కామ్ గురించి ఈ స్కీమ్ గురించి మనం తెలుసుకోవాలంటే పూర్తి వివరాలు పూర్తి వీడియోలో ఉంటాయి కాబట్టి మీరు చివరి వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి మా ఛానల్ అప్డేట్స్ అన్నీ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి సోషల్ అవేర్నెస్ కోసం చేస్తున్న ఈ ప్రోగ్రామ్ని దయచేసి మీరందరూ తప్పకుండా ఎంకరేజ్ చేయాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడాలి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి దయచేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అని ఎందుకు చెప్తున్నాను అంటే ఇది అన్ని వీడియోలు లాంటి వీడియోలు కావండి ఒక మంచి మాట ఇప్పటికీ డెబ్భైకి పైగా ఎపిసోడ్స్ చేసాం మనం అన్నీ కూడా మీ అందరికీ ఉపయోగపడేవే రోజు మన మధ్య జరుగుతూ ఉన్నవే కాబట్టి మనం వాటి బారిన పడకుండా ఉండాలి అంటే ఇలాంటివి పూర్తిగా చూడాలి అర్థం చేసుకోవాలి అందరికీ చెప్పాలి ఓకేనా మరి ఆలస్యం చేయకుండా ఈ రెండు వందల యాభై కోట్ల స్కీమ్ ఏంటో ఈ ముప్పై వేల స్కామ్ ఏంటో ఇప్పుడు చూద్దాం దీని పేరు బీర్షేబా ఫుడ్స్ ఫుడ్ ఐటమ్స్ పేరుతో రెండు వేల పద్దెనిమిది జనవరిలో కామారెడ్డిలో స్టార్ట్ అయింది ఒక మంచి బిజినెస్ అందరూ కూడా ఇంట్రెస్ట్ చూపించారు ఎందుకంటే కేవలం ముప్పై వేలు మనం పెట్టుబడి పెడితే నెలకి పదివేలు చొప్పున పది నెలలు వచ్చేస్తాయి అంటే ఎవరికైనా ఆశే కదండి మనల్ని మోసం చేసేది ఎవరో బయటవాడు కాదు మన అత్యాశ అదే మనం గుర్తుపెట్టుకోవాల్సింది మనలో ఉన్న అత్యాసే ఎదుటివాడికి పెట్టుబడి మన డబ్బు పెట్టుబడి కాదు మన డబ్బు పెట్టుబడి పెట్టి బిజినెస్ చేయాలి అనుకుంటే ఎక్కువ లాభాలు తక్కువగా సంపాదించాలి అనుకొని అంటే తక్కువ డబ్బులతో సంపాదించాలి అనుకునే మన అత్యాసే మోసగాడికి పెట్టుబడి అదే స్కీమ్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు ఎంత గొప్పగా సక్సెస్ అయిందంటే ఇది మినిమం ముప్పై వేల కంటే తక్కువ ఎవరూ పెట్టలేదండి ముప్పై వేల నుండి పది లక్షల రూపాయల వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు ఇందులో డబ్బులు పెట్టారు ఈ స్కీమ్లో దాదాపు ఎన్ని జిల్లాలు పది జిల్లాలు పది జిల్లాల నుంచి ఇరవై ఏడు వేల మంది మెంబర్స్ ఉన్నారండి దీనిలో దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత బాగా నడుస్తుందో మనీ సర్క్యులేషన్ స్కామ్ ఇది స్కీమ్ అనండి స్కామ్ అనండి ఏదైనా పర్వాలేదు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ రెండు వేల పద్దెనిమిదిలో ఒక రియల్ ఎస్టేట్ ఆఫీస్ లాగా స్టార్ట్ చేసి తర్వాత బీర్షేబా ఫుడ్స్ అని చెప్పేసి పెట్టారనమాట ఈ పిండి రవ్వ అనే దాని మీద కాన్సెప్ట్ మీద తయారు చేయడం అందరికీ ఇవ్వడం అనే ఈ స్కీమ్ అనేది స్టార్ట్ చేసి దీనిలో పెట్టుబడి పెట్టండి అనగానే ఫుడ్ ఐటమ్సే కదా ఇందులో మోసపోయేదేముంది తెలియని అని చెప్పేసి అందరూ కూడా నమ్మి మినిమం మీరు ముప్పై వేలు పెడితే ఆ ముప్పై వేల నుండి మీకు నెల నెల పదివేలు చొప్పున పది నెలలు కమిషన్ వస్తుంది అనగానే చాలామంది ఇంట్రెస్ట్గా డబ్బులు పెట్టుబడి పెట్టారు వీళ్ళు కూడా అంతే నమ్మకంతా కొద్ది నెలలు డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టారు ఇక అది చూశాక వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళ చుట్టాలని వాళ్ళకి తెలిసిన సర్కిల్కి అందరికీ కూడా చెప్పి వాళ్ళందరినీ ఇందులో జాయిన్ చేశారు అందరితో డబ్బులు పెట్టించారు ఎక్కువగా లేడీస్ వాళ్ళు కూడా డబ్బులు పెట్టారు వాళ్ళకి తెలిసిన వాళ్ళందరితో కూడా డబ్బులు పెట్టించారు ఇలా మొత్తం ఇరవై ఏడు వేల మంది సభ్యులు ఇందులో చేరారు అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి రెండేళ్లలో రెండు వందల యాభై కోట్లు ఈ స్కీంలో జతపడ్డాయి మొత్తానికి చక్కగా వీళ్ళు రకరకాల ఆస్తులు సమకూర్చుకున్నారు వన్ ఫైవ్ డే మొత్తం బోర్డు తిప్పేశారు ఆఫీస్కి తాళం వేసేశారు జంప్ అయిపోయారు ఇక అప్పుడు ఏం చేయాలో వీళ్ళకి అర్థం కాలేదు కూతురు పెళ్లి కోసం దాచుకున్న డబ్బు ఇల్లు కట్టుకోవాలనుకున్న డబ్బులు ఇందులో పెడితే ఎక్కువ డబ్బులు వస్తాయిలే ఇంకా లాభం వస్తుంది కదా అనే ఆశతోటి ఎక్కడెక్కడే బంగారాలు అమ్ముకొని పొలాలు అమ్ముకొని ఇళ్ళు అమ్ముకొని తెచ్చిపెట్టిన డబ్బులు అన్నీ కూడా ఇందులో పెట్టి ఒక్కసారిగా వాళ్ళు బోర్డు తిప్పేసి తాళం వేసి ఫ్యామిలీతో సహా అతను వెళ్ళిపోతే ఇక వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాక రోడ్డు మీద పడ్డారు అందరూ అందరూ దిక్కుతోచక బాధపడుతూ ఉన్నారు ప్రూఫ్స్ ఏవి ఏమున్నాయి ఏం చేయాలి అర్థం కాక బాధపడుతుంటే ఒక లేడీ ధైర్యం చేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది అప్పుడు తీగ లాగితే డొంకంతా కదిలినట్టుగా ముప్పై వేల దగ్గర మొదలుపెట్టే తీగ లాగితే ముప్పై వేలు కాదుది రెండు వందల యాభై కోట్ల స్కాము ఇరవై ఏడు వేల మంది సభ్యులు ఉన్నారు అని తెలుసుకున్న తర్వాత పోలీసులు మొత్తానికి గాలం వేసి చేపల్ని పడితే ముప్పై ఏడు మంది ఇప్పటికీ అరెస్ట్ అయ్యారు ఇంకా పదిహేను మంది అరెస్ట్ అవ్వాలన్నమాట చూడండి ఎంత దారుణమో ఇది ఇప్పుడు మొన్న మనం మాట్లాడుకున్న స్కీమ్ వేరు అవిటి టప్పర్ వేరు ఒక కంపెనీ పేరు చెప్పి అందరిని మోసం చేసింది ఇక ఇది ఎంతో మందిని మోసం చేయడం అనమాట అంటే వీళ్ళు కూడా ఏం చేశారంటే ఇంత తొందరగా ఆ బోర్డు తిప్పేసేవాళ్ళు కాదేమో ఇంకా కొద్ది రోజులు ఈ స్కామ్ నడిపి ఇంకా కొన్ని కోట్లు కూడబెట్టేవాళ్లే ఈ మధ్యలో కరోనా రావడం లాక్డౌన్ అవ్వడం చాలామంది పెట్టుబడి పెట్టేవాళ్ళు ఆగిపోవడం పెట్టుబడి పెట్టిన వాళ్ళు కమిషన్ ఇవ్వండి అని అడగటం దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి మనీ రొటేషన్ అవ్వట్లేదన్నమాట ఎందుకంటే మళ్ళీ రెండు వందల యాభై కోట్లు వీళ్ళ దగ్గర పెట్టుకునే మళ్ళీ తిరిగి వీళ్ళకి ఇవ్వాలి కొత్త డబ్బులు రావట్లేదు ఉన్న డబ్బుల నుంచి తీసి మళ్ళీ అందరికీ పంచాలి దీనికంటే బోర్డు తిప్పేడమే బెటర్ అనుకున్నారు రెండు వందల యాభై కోట్లతో కావాల్సిన ఆస్తులు విస్తులు సమకూర్చుకొని ఒక్కసారి తాళం వేసి జంప్ అయిపోయారు కానీ అన్యాయం ఎప్పుడూ కూడా ఎక్కువ రోజులు దాగదు మోసం చేసిన వాళ్ళు ఎక్కువ రోజులు దాక్కోలేరు మొత్తానికి పోలీసులు పట్టుకొచ్చారు ఇప్పుడు ట్రేస్ అవుట్ చేస్తున్నారు ఎంతెంత ఆస్తులు ఉన్నాయి రికవరీ ఎలా చేయాలి ఎంతమంది పెట్టుబడి పెట్టారు వాళ్ళకి డబ్బులు ఎలా తిరిగిప్పించాలి అనే ఆలోచనలో పోలీసులు ఉన్నారన్నమాట కాబట్టి దయచేసి మీకు కూడా ఇలాంటివి రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి ఎవరో ఒకరు చెప్తూనే ఉంటారు మనకి సర్కిల్ అనేది ఒక్క రూపేనా ఉండదు మనకి తెలిసిన వాళ్ళు వాళ్ళకి తెలిసిన వాళ్ళు వాళ్ళకు తెలిసిన వాళ్ళు ఇలా రకరకాలుగా మనకి ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు ఇంతకుముందు ముఖాముఖి ఫ్రెండ్స్ లేకపోతే ఫ్రెండ్ ద్వారా ఫ్రెండ్ ఇలా మాత్రమే పరిచయం లేకపోతే మన బంధువుల ద్వారా పరిచయం ఉండేది కానీ ఇప్పుడు సోషల్ నెట్వర్క్ బాగా విస్తరించిపోవడం వల్ల రకరకాల సోషల్ మీడియాలో ఉన్నటువంటి వెబ్సైట్ల ద్వారా కావచ్చు యాప్ల ద్వారా కావచ్చు మనకి చాలామంది ఫ్రెండ్స్ అవుతున్నారు వాళ్ళలో ఎవరు ఎవరో ఎక్కడ ఉంటారో ఎలా ఉంటారో ఏం చేస్తుంటారో మనకు తెలియదు అంత టైం కూడా మనకు ఉండదు కానీ చేతిలో మొబైల్ ఉంది కదా అనేసి చాటింగ్ చేసుకోవడం మాట్లాడుకోవడం వాళ్ళ ఇన్ఫర్మేషన్ వీళ్ళకి ఇవ్వడం వీళ్ళ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వడం అందులో నిజం ఎంతో ఫేక్ ఎంతో ఎవ్వడు కనుక్కోడు వాడు ఏదైనా చెప్పాడనుకోండి కొద్ది రోజులు మంచి పరిచయం అలా కంటిన్యూ అయిన తర్వాత నేను ఈ బిజినెస్ చేస్తున్నాను నాకు ఇందులో డబ్బులు వచ్చాయి మీరు కూడా పెట్టకూడదా అని నమ్మించడం వాళ్ళతో పెట్టుబడి పెట్టించడం తర్వాత వాళ్ళు ఏడ్చి వీళ్ళు ఏడ్చి లభోదిబొమ్మని మొత్తుకోవడం తప్ప ఉపయోగం అనేది ఉండదు చదువుకొని ఇంత డెవలప్మెంట్ ఉన్న రోజుల్లో కూడా ఏది అనేది కూడా వీళ్ళు వెరిఫికేషన్ చేసుకోరు దేని గురించి పూర్తిగా తెలుసుకోరు తొందర ఎక్కువ అంటే ఈరోజు ఇదే ఆఫరు తొందరగా పెట్టేస్తే ఎక్కువ డబ్బులు వచ్చేస్తాయన్న తొందరలో గబగబా డబ్బులన్నీ తీసుకెళ్ళి పెట్టడం ఒకవేళ మన దగ్గర లేకపోయినా అప్పులు తెచ్చి పెట్టడం బంగారం తాకట్టు పెట్టడం ఇల్లు అమ్ముకోవడం పొలాలు అమ్ముకోవడం దేనికోసము అత్యవసరం కోసం ఎమర్జెన్సీగా దాచుకున్న డబ్బులు కూడా తెచ్చి వీటిలో పెట్టడం మోసపోవడం తర్వాత మేము మోసపోయాము అని తెలుసుకుని ఏడవడం కాబట్టి ఇలాంటివి ఈ రోజుల్లో మనకి చాలామంది చెప్తూ ఉంటారు చైన్ స్కీమ్ లాగా అలా మీకు ఇందులో చూశాను పేపర్లో వచ్చింది మొన్న చైనా స్కీమ్ లాగా ఈ చైన్ స్కీమ్లు బాగా విస్తరిస్తున్నాయని అది అలాంటివి దయచేసి ఒకళ్ళు జాయిన్ అయ్యి ఇంకో ముగ్గురిని జాయిన్ చేయండి ఆ పదివేలు తర్వాత ఇంకో పదివేలు మీకు వస్తాయి ఇలాంటివన్నీ కూడా మనకి ఆశలు రేపి ప్రలోభాలు పెట్టి మన దగ్గర డబ్బులు గుంజడమే తప్ప మీరే ఆలోచించండి మనం పెట్టే ముప్పై వేలకు నెల నెలా పదివేలు ఎలా వస్తాయండి ఎందుకు వస్తాయి ఇలాంటి స్కీమ్లు ఇప్పుడు మార్కెట్లో చాలా తిరుగుతున్నాయి సైన్స్ సిస్టంలో కాబట్టి దయచేసి ఇలాంటి వివరణ చెప్తే నమ్మకండి ఎక్కువ డబ్బులు వచ్చేస్తున్నాయి కదా అని ఆశలు పడి అత్యాశకుపోయి నష్టపోకండి మోసపోకండి దయచేసి ఈ విషయం మీరు కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పండి మీ ఇంట్లో నా అమ్మాయిలకి అబ్బాయిలకి మీ చుట్టాలకి మీ చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ కూడా అంటే పని కట్టుకొని చెప్పమనట్లేదు మాటల సందర్భంలో కానీ టాపిక్ వచ్చినప్పుడు కానీ లేదా వీలైతే మీ గ్రూప్లో ఈ విషయాన్ని షేర్ చేసినా పర్వాలేదండి దయచేసి అందరికీ చెప్పండి సోషల్ అవేర్నెస్ అనేది కలిగించడం నా బాధ్యత ఎలా ఫీల్ అవుతున్నానో దయచేసి మీరందరూ కూడా మీ బాధ్యతగా ఫీల్ అయ్యి ఈ మాటని మీ మాటగా పది మందికి చెప్పండి లేదా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఓకే అండి ఈరోజు నేను చెప్పిన మాట అందరికీ ఉపయోగపడేదే కదా మీ అందరికీ చక్కగా అవసరమైనదే కాబట్టి మీరందరూ అర్థం చేసుకొని ఆలోచించి ఆచరిస్తారని పాటిస్తారని నమ్ముతూ రేపు మరో మంచి మాటతో ఒక మంచి మాట ప్రోగ్రాంలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ బీ హ్యాపీ బై బాయ్